భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. అలాగే కాజీపేట రైల్వే స్టేషన్ తో పాటు కాజీపేట హసన్పర్తి మధ్య నీటి ప్రవాహం వల్ల గోరఖ్పూర్ నుండి సికింద్రాబాద్ కు వెళ్లే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ను పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. గంటల తరబడి పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో రైల్లోని ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడ్డారు. కొందరు రైల్వే బోగులో ఉండలేక ప్లాట్ఫామ్ పై సేదదీరారు. పలువురు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ప్రయాణికులకు మంచినీటి భోజన వసతులు కల్పించారు. లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో 250 మందికి అల్పాహారం, 500 బిస్కెట్ ప్యాకెట్లు, 500 వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్పి అశోక్ మాట్లాడుతూ క్లబ్ సభ్యులు లేశటి భిక్షపతి మాట్లాడుతూ ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ మా సేవలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పిట్ట వెంకటేష్, కోశాధికారి ఆతిఫ్, కంకటి శ్రీనివాస్, హిమామ్ అలీ, సాయి హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. పరిణామంలో కాజీపేట పరిసరాల్లో ట్రాక్ మీదుగా నిలువొద్దున్న సందర్భంలో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ పెద్దపల్లిలో ఉదయం 11:30కు నిలిచిపోయిన సందర్భంలో ప్రయాణికులు ఆకలితో అలమటిస్తున్నారనే పిలుపు మేరకు మేము లైన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్, మా పిఎస్టీస్, మా ఆర్సీ గారు అందరము తక్షణమే స్పందించి 250 మందికి అల్పాహారం మరియు ఒక 150 మందికి బిస్కెట్ ప్యాకెట్లు మరియు ఒక 500 వాటర్ ప్యాకెట్లు తీసుకొచ్చి వీళ్ళందరికీ వెంటనే స్పందించి వీళ్ళందరికీ అందజేయడం జరిగింది. దీనికి సహకరించిన మా లైన్స్ క్లబ్ పిఎస్టీస్కి మరియు మా ఆర్సీ అశోక్ కుమార్ గారికి మరియు ఇక్కడ మాకు ఆహ్వానం అందించిన జితేందర్ రెడ్డికి, ఇక్కడ మాకు సెక్యూరిటీగా ఉన్న భయ సో దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆకలితో అలమాడుతున్నారు, అల్లటిస్తున్నారని చెప్పేసి పెద్దపల్లిలో ఉన్న జితేందర్ గారు మాకు తెలియజేయడంతో వెంటనే మా స్పందించిన మా క్లబ్ అధ్యక్షుడు అప్రమత్తమై ఇక్కడ ఉన్న ప్రయాణికులకు అల్పాహారం, ఉప్మా 250 మందికి మరియు అదేవిధంగా 500 మందికి వాటర్ ప్యాకెట్లు, అదేవిధంగా చిన్నపిల్లలకి ఒక 500 బిస్కెట్ ప్యాకెట్లు వారు తీసుకుని వచ్చేసి ఇక్కడ ఈరోజు ఇక్కడ ప్రయాణికులందరికీ రైల్వే స్టేషన్లో అందించడం జరిగింది. సో ఇంత తొందరగా స్పందించిన మా లైన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ పిఎస్టీలకి మా రీజన్ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞత.